नमस्ते అండి, ఐమ్ డాక్టర్ లింగేశ్వర్, న్యూరాలజిస్ట్ అండ్ ప్రాలజిస్ట్. ఎంతో మంది వివాహ పరంగా సమస్యల్లో ఉంటారండి, డైవర్స్ కి వెళ్ళిపోతూ ఉంటారు. వారానికి 10 రోజులు కూడా డైవర్స్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా 5 ఏండ్లు, 6 ఏండ్లు, 7 ఏండ్లు, 10 ఏండ్లు కలిసి కాపురం చేసిన వాళ్ళు కూడా తర్వాత నాకు ముందు డైవర్స్ అని చెప్పి తీసుకునేటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి ఇప్పుడున్న రోజుల్లో. సో అటువంటి సిచ్యువేషన్లో మన దగ్గరకు వచ్చి సుగుణ అనే ఆవిడ మనం వచ్చి కలిశారు. ఆవిడ విజయవాడలో ఉంటారు. పేరు వచ్చి సుగుణ, SUGUNA. మీరు గమనించాలి, ఈవిడ యొక్క డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 20 పుట్టింది, మే నెలలో పుట్టింది, 2001లో పుట్టిందండి. జస్ట్ అంటే దాదాపుగా ఆమెకు వచ్చి 19 ఇయర్స్ అండి ఏజ్. కానీ మ్యారేజ్ అయింది, మ్యారేజ్ అయ్యి కేవలం 1 మంతే వాళ్ళిద్దరి మధ్య పొరపచ్చలు రావడం, విడిపోవడం. ఆటోమేటిక్గా అది ఒక 10-15 రోజుల్లో పెద్దవాళ్ళు మాట్లాడి మ్యూచువల్ అండర్స్టాండింగ్ డైవర్స్ తీసుకోవడం. సో ఎందుకు జరిగింది ఇలాగా మా అమ్మాయికి? మీకు ఆస్ట్రాలజికల్గా బ్రహ్మాండంగా ఉంది, మా అమ్మాయికి మంచి లైఫ్ ఉంది బేసిక్గా, బట్ మాకు రిలేషన్ చెప్పి చేసాము. బట్ అక్కడ ఎందుకు మొత్తానికి కొన్ని కొన్ని విషయాల్లో ఇబ్బందికరంగా ఉంటే మేము వద్దనుకుని వచ్చేసాం. సో కానీ జ్యోతిష్యం ప్రకారం వండర్ఫుల్గా ఉంది, బట్ ఎందుకు వచ్చింది అని ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తుండగా మన ఒక ప్రోగ్రామ్ చేశారు యూట్యూబ్లో, చూసి మనం వచ్చి కలిశారు. మనం చెప్తూ ఉంటాం ఎస్యూతో పేరు ఉండకూడదని చెప్తాం, ప్లస్ 2వ నెంబర్లో పుట్టిన వ్యక్తులకి రిలేషన్షిప్లు డ్యామేజ్ అని చెప్తూ ఉంటాం. 2 పేర్లు ఖచ్చితంగా జరుగుతాయని చెప్తూ ఉంటాను. ఎందుకంటే మీకు ఉదాహరణ చెప్తున్నాను, 2 పేర్లు జరిగిన వాళ్ళు ఎవరెవరు, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ చూడండి. మనకు హరికృష్ణ గారు అంటే ఎన్టీఆర్ గారు వాళ్ళ నాన్నగారు సెప్టెంబర్ 2 పుట్టారండి, 2 పెళ్ళిళ్ళు. పవన్ కళ్యాణ్ గారు 2 పెళ్ళిళ్ళు, బోనీ కపూర్ 2 పెళ్ళిళ్ళు, దిలీప్ కుమార్ 2 పెళ్ళిళ్ళు, అదేవిధంగా అక్కినేని నాగార్జున 2 పెళ్ళిళ్ళు, కృష్ణరాజు గారు 2 పెళ్ళిళ్ళు, సీనియర్ యాక్టర్ నరేష్ 2 పెళ్ళిళ్ళు, విజయ నిర్మల 20వ తారీఖు పుట్టింది, అదేవిధంగా బాలీవుడ్ డైరెక్టర్ మహేష్ భట్ 20వ తారీఖు పుట్టాడు. సో అంటే ఇలా చెప్పుకుంటూ పోతే సంజయ్ దత్ 29వ తారీఖు పుట్టాడు. అదేవిధంగా 20వ తారీఖు పుట్టిన వాళ్ళు దాదాపుగా మ్యాక్సిమం 100 మంది తీసుకుంటే 99 మంది డైవర్స్ వెళ్ళిపోతున్నారు, తెలిసి తెలియకుండా. ఎందుకంటే 2 అంటే చంద్రుడు అండి, చంద్రుడు అనేవాడు తల్లితో సమానం. కానీ ఆ చంద్రుడికి వచ్చేటువంటి పార్ట్నర్స్ కరెక్ట్ డేటాప్రోసెస్లో వస్తేనే బాగుంటుంది, లేకపోతే డైవర్స్ అయిపోతుంది. లేదా వాళ్ళ పేర్లో ఒక మంచి సంఖ్యా బలం ఉండాలి, అప్పుడే వాళ్ళకు ఒక రిలేషన్షిప్ నిలబడుతుంది. వాళ్ళు బిజినెస్ చేయడానికి కానీ, ఆర్థికంగా సక్సెస్ కావడానికి కానీ దేనికైనా కారణం పేరే. ఎందుకంటే ప్రతి మనిషికి డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉంటుంది, కానీ ఆ డేట్ ఆఫ్ బర్త్ నడిపించే శక్తి పేరులో ఉంటుంది. సో ఆ పేరులో ఉన్న విలువ బాగుంటే జీవితం బాగుంటుంది. పేరులో ప్రాబ్లం ఉంటే అసలు టోటల్గా మైనస్ అయిపోతుంది. అది రిలేషన్షిప్ అనే కదండి, ఆర్థికంగా కానీ, జాబ్ పరంగా కానీ, బిజినెస్ పరంగా కానీ మీరు ఒక స్థాయిలో లేరు అంటే మీ పేరులో ప్రాబ్లం ఉన్నప్పుడు మాత్రమే మీరు ఆ స్థాయిలో ఉండలేరు. కారణం ఏంటంటే ఇప్పుడు చూడండి, ఆమె డేట్ ఆఫ్ బర్త్ ఒక కారణం అయితే పేరు ఒక కారణం. ఎలా అంటే కనుక SU పేరు ప్రారంభం కావడం డ్యామేజ్ అనమాట. ఎస్ అంటే 3, యు అంటే 6, 3, 6, 5, 1. చూడండి 9, 10, 12, 18, 19, ఒక 5, 24 వచ్చిందండి. కానీ మనకు ఎప్పుడు కూడా ఒక పేరులో ఓవర్స్ కానీ, కాన్సోనెంట్స్ కానీ, అచ్చులు కానీ, హల్లులు కానీ, 12వ నెంబరు, 13 కానీ, 16 కానీ, 18 కానీ, 21 కానీ, 31 ఇలాంటి 6 డిజిట్స్ రాకూడదండి, వస్తే ఉల్టా అవుతుంది లైఫ్. అలా ఈమె పేరు 24 చాలా బాగుంది, కానీ పేర్ల ఓవర్స్ చూడండి 6, 6, 1 మొత్తం ఎంతైంది? 13 అయింది, డెత్ నెంబర్, అటర్ ఫ్లాప్. సో ఇలాంటి పేర్లను సేఫ్ కాదు, మంచి జీవితాన్ని ఇవ్వదు. సో అలా ఈ అమ్మాయికి కొద్దిపాటి మార్పులు చేసి మనం ఇవ్వడం కూడా జరిగింది. కేవలం మనం ఇచ్చిన కేవలం ఒక 45 రోజుల్లోనే అద్భుతమైనటువంటి మరొక సంబంధం కావడం, ఆటోమేటిక్గా ఆ అమ్మాయికి ఇప్పుడు జస్ట్ నిశ్చితార్థం మాత్రం అయింది. మ్యారేజ్ డేట్ 3 మంత్స్ తర్వాత అని చెప్తున్నారు, ఇప్పుడున్న బ్యాంక్ సిస్టంలో వేరే డేట్ మార్చుకున్నారు వాళ్ళు. సో అంటే ఎలా విత్ ఇన్ డేస్లో మనం మార్పు చూపించగలిగామంటే కనుక కేవలం ఒక న్యూమరాలజీ పాయింట్ ఆఫ్లో మాత్రం మనం తెలియజేస్తున్నాం. సో ఇలాంటి పేరున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే ఏ సమస్యలు కూడా కావచ్చు, మీ పేరుకి మీ డేట్ ఆఫ్ బర్త్ రిలేషన్ ఖచ్చితంగా ఉండి తీరుతుంది. సో దానికి సంబంధించిన జాగ్రత్తలు మీరు తీసుకుని కనుక ముందుకు వెళ్తే మీ లైఫ్ అద్భుతాలు చూడొచ్చు. కానీ ఇవన్నీ తెలుసుకోవాలంటే కనుక న్యూమరాలజీ అంటే పేరులో ఉన్న సంఖ్యాలు ఎలా ఉండాలంటే న్యూమరాలజీ, ప్రొనాలజీ పేర్లు అర్థం ఎలా ఉండాలి, గ్రాఫాలజీ ఇన్నక్షరాలు పేరు ఇన్నక్షరాలు ఉండకూడదు, సిగ్నేచర్లు ఎలా సంతకం చేయగలగాలి, వాస్తు ఏ వాస్తులో ఉండాలి. సో ఇలా పాయింట్ టు పాయింట్ తెలుసుకుని మీరు ముందుకు వెళ్తే తప్పకుండా మీ లైఫ్లో కూడా అద్భుతాలు చూడొచ్చు ఒక న్యూమరాలజీ ద్వారా. సో అని చెప్పడానికి ఈ యొక్క ఉదాహరణ మనం ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. సో థ్యాంక్ యూ. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మంది తెలియజేయండి, తద్వారా మీ లైఫ్లో కూడా సక్సెస్ ఖచ్చితంగా ఉంటుంది. సో థ్యాంక్ యూ అండి.